రాయవరం మండలం నదురువాల గ్రామం వర్గ పోరును పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఎప్పటికీ విజయం మనమింటే ఉంటుంది. నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచులతో తోట చేతుల మీదుగా ఘన సన్మానం. రాయవరం మండలం నదురుబాద గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సిరిపురపు శ్రీనివాస్ బృందంలో నూతన సర్పంచ్ చిత్తపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మండల పరిధిలోని 12 గ్రామాల నూతన సర్పంచులకు సన్మాన అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు హాజరయ్యారు. సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలుపొందడం చాలా అభినందనీయమన్నారు. ఈ విజయానికి కారణం అనేటువంటిది మనం ప్రత్యేకించి చెప్పుకోకూడదు. ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ 150 నియోజకవర్గం 151 నియోజకవర్గాలు గెలిచిన మెండపేట నియోజకవర్గం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాతే నన్ను పార్టీలోకి తీసుకుని ఈ నియోజకవర్గ బాధ్యతలో నాకు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన తర్వాత ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో సంక్షేమం అనేటువంటిది పార్టీలకు అతీతంగా చేయండి అనేటువంటిది ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈరోజు పేదరికం ఒకటే కొలమానంగా తీసుకుని ఈరోజు ఇంత అవకాశం ఇచ్చిన బట్టి అందరికీ మనస్ఫూర్తి పాదభోగులు అలంకరించబట్టి పెద్దలు నాయకులు తెలియజేస్తున్నాను. ఇది ఆనందం కాదు, కలరించేస్తున్నాను ఆనందం నాకు. ఎందుకంటే అమ్మగారి విషయంలో గుడికెట్టించడం కోరుకున్నాను, అది తీరుస్తారని మంత్రి గారి విషయంలో మాట తీసుకుని అన్నట్టు పరిచయం ఉంటుగా అమ్మగారి విషయం కట్టిస్తామని అందరి ముందు ప్రమాణం చేసి మీరు వాగ్దానం చేస్తున్నాను. ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా, ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా అందరికీ ముందుగా నేను ఉంటాను. తర్వాత అండగా మన కుమార్తె గారు ఉంటారు. ఆ విషయంలో అందరికీ బోనస్ ఇచ్చి మన నాయకుడు మన వైసీపీ కుమార్తె గారికి మన అందరం ఉండబడి ఉంటాం. సభాభంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఒక మంచి కార్యక్రమంలో గ్రామస్తులందరినీ ఒకటిగా చేసి మరి సర్పంచులుగా ఎన్నికైనటువంటి మండలంలో ఉన్నటువంటి అందరినీ కూడా అభినందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ మరి గ్రామస్తులకి ఈ సందర్భంగా మరి శ్రీనివాసరావుని ఎన్నుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.